Sponsored by Nutraj Oil. Pure edible oil. वारंगल जिला भाजपा वारंगल जिला अध्यक्ष कोंडेत्य श्रीधर ने कहा कि इस महीने की 8 तारीख को हनुमा कोंडा कला और विज्ञान कॉलेज मैदान में भाजपा द्वारा आयोजित विजय संकल्प सभा की सफलता में सभी को भाग लेना चाहिए। वारंगल जिले में इस महीने की 8 तारीख को शिवनगर भाजपा पार्टी कार्यालय के सामने वारंगल पूर्व भाजपा प्रभारी कुसुमा सतीश के नेतृत्व में विजय संकल्प यात्रा सभा की सफलता के लिए दीवार पत्रों का उद्घाटन समारोह आयोजित किया गया। प्रसाद रंजीत कुमार वेंकटेश्वर लू और अन्य इस अवसर पर भाग लिए। इस महीने की 8 तारीख को एनाकोंडा में भव्य तरीके से भाजपा विजय संकल्प सभा आयोजित की जाएगी। उन्होंने कहा कि इस कार्यक्रम में प्रधानमंत्री नरेंद्र मोदी और अन्य गणमान्य व्यक्ति भाग लेंगे और उन्होंने बैठक की सफलता के लिए पार्टी रैंकों और कार्यकर्ताओं से बड़ी संख्या में भाग लेने की अपील की। तेलंगाना वारंगल नव भारत समाचार से कैमरामैन महेंद्र के साथ अक्रम की रिपोर्ट। कांग्रेस टीआरएस पार्टी नायक शबाकल आवाकल वी नीति निजाइती उसे गत नलब याबाई ऐद मैं परपाल येटी इक मैं काजपेट कोच फैक्टरी अड़ना अदे विधा गतम इपड़ना सीएम गार पार्लमेंट अब मरी तेलंगाणा राष्ट्रा की एम चाहिए अड़ता एन कं आ रोज कुंभकोण रोज वरक इंका बैठ पड़ा की प्रभुत् सिद्ध का अवी मरचि ఏదో ఒక శాఖగా మేము పేపర్లో మాట్లాడాలి మరి వాళ్ళ మెప్పు పొందాలని మీ నాయకుల మెప్పు పొందాలని మాట్లాడే నాయకులందరూ కూడా ఇదే హెచ్చరిక రేపు మా భారత ప్రధాని వరంగల్కు వచ్చిపోయిన తర్వాత మీ పరిస్థితి మీ యొక్క కూకటి వేళ్లతో కదలడానికి కదిలియడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీకు మీగా మరి నోరు విప్పితే బాగుంటుంది తస్మా జాగర్త అని చెప్పడం 9 సంవత్సరాల పాలన సంపూర్ణంగా కంప్లీట్ చేసి ఇలా మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి హోదాలో వరంగల్కి వస్తున్న నరేంద్ర మోడీ గారికి ప్రజలందరూ కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని తిలకించాల్సిందిగా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం। భారతీయ జనతా పార్టీ ఏవేవైతే పతకాలను ఏవేవైతే అమలు చేసిన విధానాన్ని అదే విధంగా ప్రపంచానికి ఐకాన్ గా మిగులుతున్న ఈ నరేంద్ర మోడీ గారి పాలన సురక్షిత పాలన ఇవాల అవినీతి రహిత పాలన ఏదైతే అందిస్తున్నారో మోడీ గారిని ప్రజలందరూ కూడా మేము మా పిల్ల పాపలతో సహా కుటుంబ సమేతంగా మేము వచ్చి ఆర్ట్స్ కాలేజీలో చూస్తామని చెప్పి అందరూ కూడా ఫోన్ చేసి అడగడం జరుగుతుంది। వాళ్ళందరికీ కూడా పూర్తిగా మోడీ గారిని చూసే అవకాశం కలుగుతుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం। అదేవిధంగా ప్రజలందరూ కూడా తరలాలని భారతీయ జనతా పార్టీని ఆదరించాలని భారతీయ జనతా పార్టీ చేసే సేవలను వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। అందరూ కూడా ఇలా దేశ ప్రగతిలో 9 సంవత్సరాల పాలనలే ఎన్నైతే అభివృద్ధి దిశలు తీసుకొచ్చినో వాటిలో ఒక